ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ లైన్ గురించి ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో కూడా సర్వత్రా ఆసక్తి కలుగుతోంది. ఇప్పటికే చెర్రీ తన 15వ ప్రాజెక్ట్ గా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్ గా సిద్ధమయ్యాడు. శంకర్ ప్రాజెక్ట్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అంతే డిలే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ గ్యాప్ ని బుచ్చిబాబు RC16 అప్డేట్లతో ఎంజాయ్ చేయొచ్చని చెర్రీ అభిమానులు అయితే ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా ఆ మూవీ కాస్టింగ్ కథ గురించి కూడా తీవ్ర ఊహాగానాలు నడుస్తున్నాయి. అలాంటి వార్తలను ఒక మీడియా సంస్థ ఖండించింది, తమకు సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాలను వెల్లడించింది. ఈ సినిమా పల్లెటూరి బ్యాక్డ్రాప్లో వస్తున్నట్లు డైరెక్టర్ బుచ్చిబాబు అప్పట్లో ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో అభిమానులు ఇదో మరో రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి జీవితం ఆధారంగా ఈ చిత్ర నిర్మాణం రూపొందిస్తున్నట్లు ఓ రూమర్ స్ట్రాంగ్గా వైరల్ అయింది. ఈ రూమర్లకు అఫీషియల్గా చెక్ పెడుతూ ఓ మీడియా సంస్థ ప్రకటన చేసింది. ఆ వార్తలన్నీ అవాస్తవం అంటూ తెలుపుతూ చెర్రీ బుచ్చిబాబు మూవీ స్టోరీ లైన్ ని కూడా రివీల్ చేశారు. RC16 పల్లెటూరు బ్యాక్డ్రాప్ లోనే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిపింది. AR రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయాన్ని అయితే అధికారికంగానే ప్రకటించారు. సోషల్ మీడియాలో నిన్నటి వరకు ఇది కబడ్డీ బ్యాక్డ్రాప్ లో వస్తున్నట్లు ఊహాగానాలు ఉండగా సడన్ గా నేటి నుండి క్రికెట్ బ్యాక్డ్రాప్ మూవీ అని ట్రెండ్ అవుతోంది. కాగా క్రికెట్ బ్యాక్డ్రాప్ అనగానే చాలామంది అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. పీరియాడిక్ సినిమా అయితే మరో లగాన్ కాబోతోందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భారీ తారాగణంతో వస్తున్న శంకర్ గేమ్ చేంజర్తో పాటు RC16 పైనే అంతే ఆశలు పెట్టుకున్నారు చెర్రీ ఫ్యాన్స్. చరణ్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు షెల్వ్ అయిన మెగా అభిమానులు ఏమాత్రం నిరాశ చెందకుండా గేమ్ చేంజర్ RC16 అప్డేట్లతో మరింత ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ లైనప్, రూమర్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై మీరేమనుకుంటున్నారో మీ